సో ఎలాంటి ఫుడ్ పెడితే బాగుంటుంది సార్? ఇనిషియల్లీ రైస్ అది పెడతారు. ఆ తర్వాత ఆ రైస్ లో ఘీ అది యాడ్ చేయడం కానీ, లేదంటే కందిపప్పు అది యాడ్ చేయడం వల్ల కానీ, లేదు అంటే ఆకుకూరలు బాగా తురిమి బాగా మెత్తగా చేసి మనం ఒక కప్పులో సగం పెట్టాలన్నమాట. ఉదయం ఒక అరకప్పు, సాయంత్రం ఒక అరకప్పు. సో సిర్లాక్ అవి ఉంటున్నాయి కదా సార్, ఇప్పుడు వాటికంటే రైస్ ఇవి పెట్టడం ప్రిఫరబుల్లా? సిరిలాక్ అనేది ఇట్స్ ఏ స్టోర్డ్ ఫుడ్. ఓకే, అది ఎప్పుడో తయారు చేస్తుంటారు, దాని ఎక్స్పైరి అంటే పదార్థం పాడవకుండా వేరే కెమికల్స్ అవి వేస్తారు, యాడ్ చేసి స్టోర్ చేస్తారు, అవి అమ్ముతారు అన్నమాట. ఓకే, అందులో ఏంటి అంటే మేము మినరల్స్ యాడ్ చేసాం, లేదు అంటే ఐరన్ అది యాడ్ చేసాం, లేదంటే ఇంకొక మెటీరియల్ అది యాడ్ చేసాం అనేది వాళ్ళు చెప్పుకుంటారు. సో ఎవరైతే ఈ మామూలు ఇంటి దగ్గర ఫుడ్ అది ప్రిపేర్ చెయ్యలేరో సరిగ్గా, వాళ్ళు సెరిలాక్ మీద ఆధారపడడం మంచిది. కానీ లేదు అంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకోగలిగితే ఇంటి ఫుడ్డే శ్రేష్టం. ఓకే, 6 మంత్స్. అలాగే మనం మామూలుగా 10వ నెల ఎగ్ అది తినిపిస్తాం. ఓకే, అది ఎగ్ ఎల్లో ఫస్ట్ తినిపిస్తాం, 11వ నెల వైట్ కూడా తినిపిస్తాం. ఓకే, అండ్ మీన్ వైల్ ఎప్పుడైనా సరే మామూలుగా మనం బిస్కెట్ అది ఇవ్వచ్చు, బిస్కెట్ పాలలో ముంచి ఇవ్వచ్చు, లేదు అంటే చిదిమేసి అది ఇవ్వచ్చు, లేదు అంటే ఏదైనా ఫ్రూట్ బాగా గుజ్జుగా చేసి ఇవ్వచ్చు, లేదు అంటే మన పొటాటో బంగాళాదుంపని బాగా స్మాష్ చేసి అది ఇవ్వచ్చు, ఏదైనా సరే స్పూన్తో ఇలా తీసి గుజ్జు గుజ్జుగా ఇవ్వచ్చు, లేదా జ్యూస్ చేసైనా సరే ఇవ్వచ్చు. రోజుకు ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల బేబీకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇవాళ మా అమ్మ ఏం పెడుతుంది, యాపిల్ పెడుతుందా, లేదు అంటే అరటిపండు పెడుతుందా, కొత్త ఫుడ్ టేస్ట్ చేద్దామని. వాడు ఆ టైంకి చాలా చాలా యాక్టివ్గా ఉంటాడు. కొత్త మెనూ ఏంటి? సో వి హావ్ టు చేంజ్ ది మెనూ. ఓకే.